అమరావతి అద్భుతంగా తయారవుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఐనవోల్లో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. విట్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలి దశలో 100 ఎకరాల్లో విట్ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. మెడికల్ జోన్ కింద డెంటల్, పారామెడికల్, నర్సింగ్ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇక శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చినరాజప్ప, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, రావుల కిషోర్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చదువు ముఖ్యం, నాలెడ్జ్ ముఖ్యం. చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలనే వస్తాయి. అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఆ రోజునే ఆలోచించి 20-30 కాలేజీల్ని 9 సంవత్సరాల్లో 300 కాలేజీలు చేశాను. అదే మరిగా ఫస్ట్ టైం హైటెక్ సిటీ కట్టాం ఉద్యోగాల కోసరం. అక్కడి నుంచి ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ హైదరాబాద్ తీసుకొచ్చాం. ఆ ఒక్క నిర్ణయం ఈరోజు ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒకసారి బేరే చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే భారతీయులు తప్ప ఇంకెవరూ లేరు, ఇండియన్స్ తప్ప ఎవరూ లేరు. అందులో అగ్రస్థానంలో మనం ఉన్నాం. 100 మంది ఇండియన్స్ అవుట్ సైడ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంటే అందులో 25% తెలుగు వారు ఉండడం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా